ओम त्रयंबकम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् विच्चोर्मुक्षे यमामृतात् कद्रुद्राय प्रचेतसे मेजुष्टमाय तव्यसे ओचेमशन्तमगुं हृदे गौरीमिमाय सलिलानि तक्षकेकपदीत्यपदीसा चतुष्पदी। అనుమానంతో కాదు నాయన, అభిమానంతో చూస్తే దేవుడు కనిపిస్తాడు. అలా చూస్తేనే బొమ్మ చూపించారు, కనీసం ఎలా చూస్తే అన్న ఆయన మారుతారని. దేవుడు మారాలా? విడికుంది వాళ్ళ నా చేతిలో. పంతులు గారు, మీరు చాలా అందంగా ఉన్నారు. గోత్రం చెప్పమ్మా. హరిదశ గోత్రం. పూర్వోక్త హేమంగళ విశేషణ విశిష్టాయాం ఏమో నాన్న గోత్రోద్భవస్య धर्मपत्न्याः गायत्रीनां न्याः कुमार्याः महालक्ष्मीनां न्याः. అలకేదో తిండి మీద చూపించక. తిండి మీద చూపిస్తే చేస్తాను. బా చూసింది. నువ్వేంటి ఇక్కడ, ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నావు? ఆగు. అంటే మంచోడుగా మారితే గుడికొస్తానని మొక్కున్నాను. మొన్నే ఫ్రెండ్స్ చెప్పారు, రే నువ్వు మంచోడు అయిపోయావురా అని, అందుకే ఇలా వచ్చా. కానీ మళ్ళీ మిమ్మల్ని చూస్తే ఎక్కడ చెడిపోతానా అని తప్పించుకుంటున్నా. నన్ను చూస్తే చెడిపోతావా? ఆ రోజు జరిగిన దానికి తర్వాత నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేద్దాం అనుకున్నాను. ఇది గుడి కాబట్టి బతికిపోయావు. పోనీ, బయట వెయిట్ చేయమంటారా? నువ్వు మారవా? ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? ఇంకా మారిపోయినట్టేలండి, మిమ్మల్ని ఎంత తెలికినా పడరని అర్థమైపోయింది. అలా చూస్తారేంటి, అవునా కాదా? నాకు కొంచెం లేట్గా అర్థమైంది. మీ దారి మీదే, నా దారి నాదే. కానీ నన్ను ఫ్రెండ్లా చూడొచ్చు కదా. మీరు నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తే నాకు మీ మీద ఆ ఫీలింగ్ కూడా రాదు కదా, అర్థం చేసుకోండి. అసలు ఏంటి వీడి ఇంటెన్షన్? నా ఇంటెన్షన్ అయితే ఒక డ్రింక్లో రెండు స్టాల్ అయితే కాదు. మీ డ్రింక్ మీదే, నా డ్రింక్ నాదే. ఓకే, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. జస్ట్ అంతే. అక్క, అంకుల్ పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు, నాన్నగారు పిలుస్తున్నారు కదా. అండి అనేవాడు రెండు అయిపోయావు కదా, అండి ఇంటిలోకి వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు ఫ్రెండ్? ఎక్కడికి వెళ్తున్నావు ఫ్రెండ్? అన్ని ఫ్రెండ్లు వద్దు ఫ్రెండ్, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా. మంచోడు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తున్నాడు. కొంపదీసి మంచోళ్ళు చెడ్డోడు ఉన్నాడా? చిచ్చి, అనవసరంగా వీణ్ అనుమానిస్తున్నాడు. నా కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఐ లవ్ యూ. ఇంకేంటి మరి విషయాలు విశేషాలు? ఏంటి నీ పేరు? మంచోడు, అలియాస్ రామ్. నిజం, చేసే పనులలో ఉండవేమో కానీ చూడడానికి అలాగే ఉంటాను కదా. నీ పేరేంటి? మహాలక్ష్మి. చాలా మంచి పేరు. సినిమాలు ఎక్కువ వాడతారు కదా? నేను సినిమాలు చూడను. సీరియల్స్ బ్యాచా? అంత స్లోగా తిప్పారంటే ఖచ్చితంగా అదే. ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. బాగుంది, పద వెళ్దాం. ఏ, నేను మాత్రమే వెళ్తాను. అయితే నేను వెయిట్ చేస్తాను. చంటోడా, వెనకాలే వస్తున్నావా? మరి ఏమైనా వదిలేమంచడా, నేను మహాన్ మర్చిపోదాం అనుకుంటున్నాను. ఐ డ్రాప్. మర్చిపోదాం అనుకుంటున్నావా? అదే మాట నా కలలో చూసి చెప్పు.
మళ్ళీ చెప్పు. ఏదో మళ్ళీ చెప్పినా మొత్తం చెప్పినా అదే నా మ్యాటర్. నీకా ఇంతకాలం హెల్ప్ చేద్దాం అనుకుంది. అలాగని మంచోడా, నన్ను ఏం చేయమంటావు? ఆ అమ్మాయికి నేను నచ్చట్లేదుగా. ఇప్పటి వరకు నీ గురించే మాట్లాడా, నెమ్మది నెమ్మదిగా మారుతుంది. ఇంకొక ఛాన్స్, ఇద్దరిని ఎలాగోలా కలిపేస్తా. ఒకసారి ఆలోచించు. ఛాన్స్ అంటున్నావు, కలిపేస్తానంటున్నావు. మా అక్క బాబు ఊళ్ళో లేరు, రావడానికి 2-3 డేస్ పడుతుంది. అయితే మేము ఇంటి ప్లాన్ చేద్దాం. సూపర్ అమ్మా. రేపు చేద్దామా? రేపా? రేపంటే ఆరేపు కాదు, రేపు చేద్దామా అని. టుమారో రేపా? టుమారో రేపంటే బాగా లేట్ అయిపోయేటట్టుంది. టుడే నైట్ ప్లాన్ చేయి. సరే. నాటీ బాయ్, ఐ లవ్ యు. బ్యూటి. అమ్మా వస్తుంది, నన్ను అడిగితే ఇక్కడ లేను అని చెప్పు. ఎవరతను? నిజం చెప్నా. ఫ్రెండ్వి కదా, అబద్ధమైతే చెప్పవు. అతన్ని నిన్ను కలుపుతానని అతనికి మాటిచ్చాను. ఓహో, అంటే వాణ్ణి వాడుకుంటూ నన్ను ట్రై చేసావా? అంతే కదా. బాబుగారు చాలా కష్టపడినట్టున్నారే పాపం. మీ ఇంట్లో ఎవరు లేరంట కదా, డైరెక్ట్ గా ఇంటికి వచ్చి సెట్ చేయమన్నాడు. డబుల్ మీనింగ్ లో మాట్లాడా? లేదు, సింగిల్ మీనింగ్. సరే, నువ్వు రా కానీ నీ సపోర్ట్ నాకే ఉండాలి. ఈ విషయం మన మధ్య ఉండాలి. కావాల్సిందే అది కదా, నువ్వు నేను ఒకటి. ఓకేనా? నువ్వేంటి ఇక్కడ? అదే అదే, ఇందాక చెప్పాను కదా, జోకర్. జోకరా? ఊరికే ఊరికే, జస్ట్ ఫర్ టైం పాస్ అంతే. గేమ్ స్టార్ట్ చేద్దామా? గేమ్ అంటున్నాడేంటి? అదే ఫోన్ కాల్, కాలింగ్, ఫ్రెండ్, ఎంటర్టైన్మెంట్, నాటికల్. నాకు డ్రింక్ చేయాలనుంది, మళ్ళీ ఛాన్స్ రాదు కదా, ప్లీజ్. యు వాంట్ డ్రింక్? యు హావ్ టు సే మీ గర్ల్. ఇది గో. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏదైనా స్కిట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలా? అహల్యా మైక్రల్ చేద్దాం. అహల్యా మైక్రల్ చేద్దామా? అది ఆల్రెడీ పవర్ స్టార్ చేశారు కదా, ఇంకేదా? ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది, తాగింది కదా, ఇంకేదైనా చేయండి. దుర్యోధన దుశ్శాసన చర్య, దుర్యోధన దుశ్శాసన చర్య. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, 2 క్యారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి, 3వ క్యారెక్టర్ ఎవరా అని. సూపర్. ఇప్పుడు నువ్వు ద్రౌపదివి, వీడు ధర్మరాజు, నేను దుశ్శాసని. మళ్ళీ ఇప్పుడు కుట్టావు. దుర్యోధన దుశ్శాసన చర్య అన్నావు, దుర్యోధన ఎక్కడ్రా? అంటే ఇది మత్తులో ఉంది, ఏదైనా నమ్మేస్తుందని కదా. దీనికి బాగా మందెక్కువైనట్టుంది, ఇప్పుడు ఎలాగైనా సరే ఇక్కడ తప్పించుకోవాలి. అసలుకి నా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. ఏంట్రా అంటే? ఏం లేదు మా, ఈ స్కిట్. నీ ఫేస్ కి స్కిట్ ఎందుకురా? ఓకే, నేను ఇప్పుడే వస్తా. కొట్టాను, మళ్ళీ వచ్చావు. ఊరిలో ఫ్రెండ్ అన్నానని ఊసరి వెళ్ళి సినిమా చూపించా, బొమ్మంటుంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నా, సిగ్గులు. ఎక్కడికి? నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. ఊరా? మరి ప్రేమ?
ప్రేమ ఇది ప్రేమ ఇది ప్రేమట్రా దీని అమ్మ కడుపు కాళ్ళ దొబ్బి తాగి ఇక్కడ పడుకుంది నేను దొరికితే చంపేసేటట్టు ఉంది నేను ఉండరా నేను వెళ్ళిపోతా చంటి వెళ్ళవై